మనము ఇంగ్లీష్లో రాయడం ఎలాగో నేర్చుకునే ప్రసక్తి మనం చూస్తున్నాం ఈరోజు. ఇకపోతే ఇంగ్లీష్లో రాయాలంటే ముఖ్యంగా మనకి ఏమేమి కావాలనుకున్నామమ్మా? నిన్న నిన్న చెప్పుకున్నాం మనం క్లాసు, నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే, ఇంగ్లీష్ రాయడం చదవడం రావాలంటే మనకి ఏమేమి కావాలమ్మా? ఒకటి అక్షరాలు గుర్తుపట్టాలి. అక్షరాలు కావాలి. అక్షరాలు అక్షరాలు గుర్తుపట్టాలి. అక్షరాలను గుర్తుపట్టడం విడిచిపెట్టు, నేర్చుకున్నాం ఇంకా ఆల్రెడీ. అక్షరాలను ఇంగ్లీష్లో రాయడం ఎలా? అర్థమైందా? అక్షరాలని ఇంగ్లీష్లో రాయడం ఎలా అంటే, 52 అక్షరాలు ఇంగ్లీష్లో 26 అక్షరాలతో జోడించడము అని అర్థం. సార్ ఓకేనా? ఓకే ఇకపోతే రెండవ పద్ధతి సున్నాలు. సున్నాలు పద్ధతి రావాలి. తర్వాత అవును. ఒత్తుల పద్ధతి. ఈ మూడు వస్తేనే ఎవరైనా సక్రమంగా ఇంగ్లీష్లో రాయడానికి చదవడానికి వస్తుంది, లేకపోతే రావడానికి అవకాశం లేదు. ఈ విషయంగా మనము నిన్న అక్షరాల్లో పోయాం, క్లాస్ విన్నాం, బాగా చక్కగా చెప్పాను. నిన్న వీడియో సూపర్ డూపర్గా వెళ్తోంది, జనాలు ప్రతి ఒక్కరు చూసినాను నిన్న. ఆ వీడియో కావాలంటే మళ్ళీ అడగండి, నేను ఇస్తా, లేదా గ్రూప్లో ఉంటుంది ఇస్తా. ఓకేనా? అయితే అక్షరాలు అంటే ఎట్లా సార్ అని నిన్న క్లాస్ విన్నాం కదా, ఒకసారి ఈరోజు గుర్తు చేసుకుందాం. తర్వాత సున్నాల పద్ధతి, ఒత్తుల పద్ధతి తర్వాత చూసుకుందాం. ఈరోజు అయితే అక్షరాలు పూర్తి స్థాయిలో నేర్చేసుకుందాం. ఓకేనా? సరే, ఓకే సార్ ఇప్పుడు నిన్న జరిగిన క్లాస్లో ఒక చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఏంటది అంటే, ముందుగా అక్షరాలు అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, ఆ నుండి అమ్మ అమ్మహ వరకు అచ్చులు అంటారు కదా, అవును సార్ అలాగే కా నుండి బండిరా వరకు హల్లులు అంటారు. మనం నిన్న తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ తెలుగులో టు ఇంగ్లీష్ మనం నేర్చుకునేటప్పుడు అమ్మా ఫస్ట్ కా నుండి బండిరా వరకే నేర్చుకోవాలి, ఆ తర్వాత ఆ నుండి అమహా వరకు అచ్చులు నేర్చుకోవాలి. అంటే తెలుగుకి ఇంగ్లీష్కి రివర్స్ అన్నట్టు. సార్ ఓకేనా? తెలుగుకి ఓకే సార్ ఇంగ్లీష్కి రివర్స్. తెలుగు మనం మామూలుగా ఆ ఇలా ఫస్ట్ నేర్చుకుని తర్వాత కాకా ఇలా నేర్చుకుంటాం, ఇంగ్లీషు అలా కాదు. ఫస్ట్ కాకా కాకాలు నేర్చుకోవాలి, అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఆ ఇళ్ళకి లింకప్ చేయాలి. ఇది సూత్రం. అందుకనే మనం నిన్న ఏం చేసామంటే, కా నుండి బండిరా వరకు అక్షరాలు ఏమేమంటారు, అలాగే ఆ నుండి అమహ వరకు అచ్చులను ఏమేమంటారు అనేది నిన్న క్లాస్లో వివరంగా చెప్పా, అవును సార్ విప్పదీసి చెప్పా. ఓకే, సో అది ఎంతవరకు నేర్చుకున్నారు అనేది ఒకసారి రివర్స్ చేద్దాం. ఒకసారి సరే చూద్దాం, సార్ వద్దమ్మా కోరసులు వద్దిగా వెనక పక్క ఎవరు రాకండి, రాసేది వినండి అంతే. క్షా బండిరాగులు మనకు అవసరం లేదు యాక్చువల్గా, అలా వరకు చాలు. ఇప్పుడు సరే సార్ దీనిలను ఇంగ్లీష్లో ఏమంటారు అనేది సింపుల్గా ఎవరు చెప్తారు? మౌనిక వచ్చింది కాబట్టి ఈరోజు కొత్త స్టూడెంట్, ఆ మౌనికతోనే చెప్పిద్దాం. మౌనిక నువ్వే రానన్నా. కా అంటే ప్రారంభంలో ఏం చెప్తావమ్మా, దాని స్పెల్లింగ్ ఏంతో స్టార్ట్ అవుతుంది? కేఏ అవసరం లేదు ప్రజెంట్, ఎందుకు అంటే మనం ఫుల్ అక్షరాలు పోవట్లా, ఊకనే జస్ట్ స్టార్టింగ్ అన్నాను నేను. ఓకేనా? కాబట్టి కే అను అంతే. నెక్స్ట్, ఒకవేళ చూడండి పెద్ద కా వస్తే, చిన్న కా వస్తే కే అనుకున్నాం కదా, పెద్ద కా వస్తే కేకు హెచ్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకో. పెద్ద కా వస్తే హెచ్ యాడ్ చేయాలి. అలాగే గా వస్తే జి బాగా స్పష్టంగా పలకాలి. అదే పెద్ద ఘా వచ్చింది అనుకుందాం, జీ హెచ్ అనుమానం వద్దు, అనుమానం వద్దు, మైండ్ పెడితే క్లారిటీ వచ్చేస్తాం. ఓకేనా? కా అంటే కే, పెద్ద ఘా వచ్చినప్పుడు కే హెచ్, గా అంటే జీ, పెద్ద ఘా వచ్చినప్పుడు జీ హెచ్. చా అంటే ఇక్కడ చా అన్నప్పుడు సిహెచ్ గా తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, కాకి కూడా కే వస్తుంది, సి కూడా వస్తుంది.
కాబట్టి కాకి చాకి తేడా ఏంటంటే సీకి హెచ్ పెట్టడం వల్ల చా అయిపోద్ది. అది చిన్న చా కావచ్చు పెద్ద చా కావచ్చు, సిహెచ్ గా మారిపోద్ది. ఇది నిన్న వీడియో జాగ్రత్తగా చూడండి, మళ్ళీ అర్థమైంది. ఓకేనా? రైట్. సో చా అంటే ఏమి? సిహెచ్, పెద్ద చా అయినా చిన్న చా అయినా సిహెచ్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ జా. జా ఏ వద్దు నాన్న, ఏతో సంబంధం లేదు. ఆ తర్వాత ఫుల్ అక్షరంలో పోయినప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ జా అంటే జే అని తెలుసుకో. నెక్స్ట్ టా. డా, వేరే వాళ్ళు రావద్దండి, ఒక్కరికి వదలండి. మహేశ్వరి, గుడ్ మార్నింగ్ నాన్న. మౌనిక చెప్పు నాన్న, జల్ జల్ చెప్పాలా. డా డి సార్. డి తా. ఇక్కడ తా అంటే టిహెచ్ రాయాలమ్మా. ఎందుకు అంటే ఉత్త టీ రాస్తే టాకు సంబంధం, చిన్న టా గానీ పెద్ద టా గానీ మనం టీ రాయడం నేర్చుకుని ఉంటాం. కాబట్టి దీనికి దానికి తేడా ఉండాలి, కాబట్టి ఈ తేడాను మనం హెచ్తో కప్పిపుస్తాం. అర్థమైందా? సో తా అంటే టిహెచ్ అలాగే దా కూడా అంతే. మామూలుగా దా అంటే డి డితో ప్రారంభం అవుతుంది, కానీ దా అన్నప్పుడు ఒక స్పెసిఫిక్ గా దా అన్నప్పుడు హెచ్ యాడ్ చేసినాం అనుకో, డిహెచ్ అయిపోద్ది. మామూలుగా డి అంటే డా, అది ఇది తేడా కనిపించాలి కాబట్టి డిహెచ్ రాస్తున్నాము. ఇది ఎవరికైనా డౌట్ ఉందమ్మా? నిన్న కూడా క్లియర్ గా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నో డౌట్ సార్. వెరీ గుడ్. అలాగే చెప్పు నాన్న, ఇంకా ఫాస్ట్ చెప్పు. నా ఎన్ సార్. ఎన్ పా. పి సార్. పి బా. బా భారతి. బనానా. బి మా. ఎం సార్. ఎం. యా. వై. వై రా. రా. ఆర్ లా. ఎల్ సార్. ఎల్ వా. ఇక్కడ రెండు అక్షరాలు వస్తాయి, వా అన్నప్పుడు రెండు అక్షరాలు, ఒకటి వి వస్తుంది, ఒకటి డబ్ల్యూ. ఎప్పుడెప్పుడు అనేది ముందు ముందు నేర్చుకుందాం, ఇప్పుడేం అవసరం లా. వి గాని డబ్ల్యూ గాని రెండు వస్తాయి వాకి. షా. షా అన్నప్పుడు పెద్ద అక్షరాలు అనమాట, ఇవి ఎస్హెచ్ లే వస్తాయి రెండు. షే షా రెండు ఒకటే సౌండ్లు. షా అన్నప్పుడు మాత్రం ఎస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. హా. హెచ్. లా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి కా అంటే కే, ఒకవేళ పెద్ద కా వస్తే కేహెచ్, గా అంటే జి, పెద్ద గా వస్తే జిహెచ్, చా అంటే సిహెచ్ ఏమా. తర్వాత జా అంటే జే, ఒకవేళ పెద్ద జా వచ్చింది అనుకో జేహెచ్, టా వచ్చింది అనుకో టి, పెద్ద టా అయినా కూడా టీనే వస్తుంది. డా అంటే డి, తా అంటే టిహెచ్ దా అంటే డిహెచ్ నా అంటే ఎన్ పా అంటే పి బా అంటే బి ఎం అంటే మా యా వై రా ఆర్ లా ఎల్ వా వస్తే వి గానీ హెచ్ డబ్ల్యూ గానీ వస్తుంది. షా అంటే ఎస్హెచ్, షా అంటే ఎస్హెచ్, సా అంటే ఎస్, హా అంటే హెచ్ ఎల్ లా అంటే ఎల్. క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్ సార్. మౌనికనే చెప్పాలి, క్లియరా? ఏమైనా డౌట్ పెట్టుకున్నావా చూసుకోమా. ఇది దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడుగు. చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు అని ఏమైనా డౌట్ ఉంటే అడుగునన్న. ఓకే, నేను ఇప్పుడు ఇంకా క్లియర్ గా మీకు ఒక పేపర్ చూపించి చూపిస్తా, చాలా నీట్ గా ఉంది, ఒక పేపర్ రాసి పెట్టినాను, ఒకసారి చూడండి అన్న. అందరు చూడండి అమ్మా, ఈ పేపర్ మీకు వాట్సాప్ లో కూడా పెట్టినాను అనుకుంటా, లేని వాళ్ళు అడగండి తర్వాత నేను ఇస్తా. దో జాగ్రత్తగా చూడండి అమ్మా, అందరూ చూస్తున్నారా? కా అంటే కే అమ్మా, వినండి అమ్మా జాగ్రత్తగా వినండి అంతే చాలు. గా అంటే జి, చా అంటే సిహెచ్, జా అంటే జే, టా అంటే టి, డా అంటే డి, నా అంటే ఎన్, అనా అంటారు దీన్ని. తా అంటే టిహెచ్, దా అంటే డిహెచ్, నా అంటే ఎన్, పా అంటే పి, బా అంటే బి, మా అంటే ఎం, యా అంటే వై, రా అంటే ఆర్, లా అంటే ఎల్, వా అంటే వి లేదా డబ్ల్యూ, షా అంటే షే, షా అంటే ఎస్హెచ్లు వస్తాయి, సా అంటే ఎస్ వచ్చేది, హా అంటే హెచ్ వస్తుంది, లా అంటే ఎల్ వస్తుంది. ఎవరికైనా డౌటా? డౌట్ లేదు. ఓకే, తర్వాత పెద్ద కా. ఇక్కడ చూడండి, చిన్న కాకేమో కే, పెద్ద కా వస్తే పెద్ద, పెద్ద ఘా వస్తే పెద్ద ఛా వస్తేనే కూడా సిహెచ్ఏ, ఝా పెద్ద ఝా వస్తే, పెద్ద టా వచ్చినా చిన్న టా వచ్చినా టీనే రాయండి, పెద్ద డా వచ్చినా చిన్న డా వచ్చినా డీనే రాయండి, పెద్ద నా వచ్చినా చిన్న నా వచ్చినా ఎన్నే రాయండి, ఇది మూడు. ఓకేనా? ఇప్పుడు పెద్ద థా టిహెచ్, పెద్ద ధా డిహెచ్, అనా ఎన్ను, ఫా పిహెచ్ ఫా చూడండి, పెద్ద చిన్న పాకేమో పి, పెద్ద ఫాకేమో పిహెచ్, చిన్న పాకేమో బి, పెద్ద పాకేమో బిహెచ్. ఓకేనా?
ఓకే సార్ ఈ లైన్ అంతా క్లియర్ కదమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి తల్లులు. సార్, రెండో టాకి కూడా హెచ్ పెట్టకుండా తాకి తాకి రెండిటికి తీయచ్చు పెట్టేసి అయిపోయామా, ఏమి ఇబ్బంది లేదన్నా. ఓకేనా, ఓకే సార్. చిన్నగా ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక 2 నిమిషాలు టైం తీసుకోండి, పెద్ద ఇబ్బంది డా లేకుండా వస్తే సార్, చేయండి. పెద్ద డా వస్తే సార్ చిన్న డా అయినా పెద్ద డా అయినా డీనే. ఓకే సార్. ఈ పార్ట్ మాకు జీవితంలో మర్చిపోం సార్ ఇంకా అంటారా. మర్చిపోం సార్. అది అనుమానం ఉంటే అడగండి అమ్మా. ఈ పేపర్ మీ దగ్గర ఉందా, ఇచ్చాను నేను, జిరాక్స్ తీయించుకోండి. బుక్ లో ఉండేది కాదు నాన్న, బుక్ లో ఉండేది కాదు, ఇది కొత్తది పేపర్. ఎవరికైనా లేదంటే అడగండి, ఇస్తా. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నా. దో లేదు అనుకోకండి, బాధపడకండి, నేను ఇప్పుడే ఇస్తున్నా గ్రూప్ లో ఇస్తున్నా. చక్కగా ప్రింట్అవుట్లు తీసుకోండి, బయటికి పోయి ఒక 5వ 10వ చేయించుకోండి, ఎప్పటికీ బాగా గుర్తుంటాయి. గ్రూప్ లో పెట్టేస్తున్నా, పెట్టేసిన వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు. ఓకే రైట్. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం అమ్మా, తెలుగులో ఫస్ట్ ఇల్లు వస్తాయా, కాకా కారు నుండి బండి రావు వరకు వస్తాయా. తెలుగులో ఎప్పుడైనా కానీ ఆల్ నుంచి వచ్చి తర్వాత కాకా అట్లా వస్తాయమ్మా, కా నుండి బండి రావు వరకు వస్తాయి. కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ చూడండి, కాకా కాకాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇల్కి వెళ్ళాలి. అంటే ఇది నంబర్ 1, ఇది నంబర్ 2 అనమాట. ఇప్పుడు అర్థమైందా అందరు? ఓకేనా. ఓకే సార్. ఇప్పుడు నంబర్ 2 లో వెళ్తున్నాం మనం. నంబర్ 2 లో ఏంటంటే చూడండి, గమనించండి మా, ఇల్ని ఇంగ్లీష్ లో ఏం రాయాలి, ఇది రావాలి ఫస్ట్. అయితే మనకు ఇలు కనిపించవు. ఒక పదం ఒక అక్షరం రాసేటప్పుడు ఇలు కనిపిస్తాయా, తలకట్లు దీర్ఘాలు కనిపిస్తాయన్న. తలకట్లు దీర్ఘాలు, అందుకే వీటిని గుణింతాలు అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఏ గుణింతాలు ఇవి? ఇంగ్లీషు గుణింతాలు. తెలుగు గుణింతాలు ఇవి, తలకట్టు దీర్ఘము, గుడి గుడి దీర్ఘము, కొమ్ము కొమ్ము దీర్ఘము, ఎత్తము ఏత్వము, ఐత్వము ఒత్వము ఓత్వము ఔత్వము. ఇవి ఏం గుణింతాలు? ఇవి తెలుగు గుణింతాలు. తెలుగు గుణింతాలు ఇంగ్లీష్ లో ఏం గుణింతాలు అంటారు అనేది ఇక్కడ ఉంది మనకు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి అమ్మా, నిదానంగా చెప్పండి ఎవరో ఒకరు. తలకట్టు ఎక్కడైనా కనపడితే మనం ఏం అక్షరం ఇంగ్లీష్ లో జోడించుకోవాలన్నా? వెరీ గుడ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి, ఇప్పుడు బాగా నీట్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను బాగా నీట్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను, బాగా చూడండి. ఇప్పుడు చూడమ్మా, ఇట్లొచ్చింది ఇట్లొచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఏం రాస్తాం? ఇది కా ఇది కదా, కానీ కా అంటే పూర్తి కాదు, సగం అక్షరం అది, సగం అక్షరం అది. కాబట్టి మనం కా అంటే ఫస్ట్ కే అనుకోవాలి. ఏమనుకోవాలి? దీని దీని కథ ఇంతవరకే, ఇంతవరకే ఈ బాక్స్ లో ఉన్నంత వరకే కే అది. ఇప్పుడు అది కేకు ఏనా, ఏనా అయ్యా, డబలీనా, కొమ్మ అంటే యువా, డబల్ ఓనా, ఈనా ఈనా, వయ్యా, ఓనా ఓనా, అవ్వా, ఏమి దీని కథ ఏమి? దాని నెత్తి మీద ఉన్నటువంటి కిరీటం బట్టి ఏ రాజు అర్థమవుతుంది మనకు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను, బాగినండి అమ్మా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎస్, ఫస్ట్ తలకట్టు ఉంది అనుకో, ఒక్క నిమిషం, ఫస్ట్ పైన తలకట్టు ఉంది అనుకో, అప్పుడు ఏమైంది అమ్మా అక్షరము? అయింది. కా ఉంది కాబట్టి కాను మనము కేఏగా రాస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఒకవేళ తలకట్టు లేకుండా, చూడండి తలకట్టు లేదనుకుందాం, బ్యాక్ ఒక్క నిమిషము.
ఇక్కడ చూడండి ఇప్పుడు, ఒకవేళ ఇక్కడ తలకట్టు ఉంటే ఇలా తలకట్టు ఉంటే కేఏ అయింది. అవును సార్. తలకట్టు కాకుండా దీర్ఘం ఉందనుకుందాం, అప్పుడు కేఏ సార్. అప్పుడు దీర్ఘముకి మనం పేపర్లో నేర్చుకున్నట్టుగా దో దీర్ఘానికి ఏమ్మా, దీర్ఘానికి ఏనే రాయాలి. అంటే అంటే చూడండి, తలకట్టుకి ఏ, దీర్ఘానికి ఏ, గుడి వస్తే ఐ, గుడి దీర్ఘం వస్తే డబల్ ఈ, కొమ్మ వస్తే యు, కొమ్ము దీర్ఘం వస్తే డబల్ ఓ, ఎత్తం వస్తే ఈ, ఎత్తం దీర్ఘం వస్తే ఈ, ఐత్వం వస్తే వై, ఓత్వం వస్తే ఓ, ఓత్వం దీర్ఘం వస్తే ఓ, ఔత్వం వస్తే ఓ డబ్ల్యూ. ఇది లాజిక్, ఇది గుణింతాలు అంటారు దీన్ని. ఈ గుణింతాలు రాకున్నందుకు ప్రపంచం మొత్తం ఏడుస్తోంది నాన్న. ఈ సింపుల్ లాజిక్, ఒక చిన్న లైన్, తలకట్టు వస్తే ఏ రాయాలి, దీర్ఘం వస్తే ఏ రాయాలి, గుడి వస్తే ఐ రాయాలి, గుడి దీర్ఘం వస్తే డబల్ ఈ రాయాలి, ఇది ఒక్కటే మీరు బట్టి పట్టినారనుకో మీ జీవితంలో వెనక తిరిగి చూసుకునే పనే లేదు. ఇప్పుడు దీర్ఘం ఉంది కా అన్నాడు, దీర్ఘానికి ఏమి మనం నేర్చుకున్నది ఏ, కాబట్టి కేఏ రాయాలి. ఇప్పుడు అర్థమైందా? అవును సార్. తలకట్టు వచ్చినప్పుడు కేఏ. ఒకవేళ అన్నాడు అనుకో, దీర్ఘం వచ్చింది అనుకో, అప్పుడు కేఏనే రాయాలి. అంటే ఆ వచ్చిన ఆ వచ్చిన ఇంగ్లీష్ లో ఏనే రాయాలి, డబల్ ఏ రాయకూడదు. చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా చెప్పండి. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు, మళ్ళీ ఏం లేదంటే అర్థం కాలేదంట. అది కే గురించి అంటే సార్, ఇప్పుడు కా అంటే ఏమి, రెండు వచ్చినా కూడా ఏ ఒకటి అమ్మా, కా అంటే ఏమ్మా, కా అంటే ఫస్ట్ కే రాయాలి. ఉండు ఉండు ఉండమ్మా, ఫస్ట్ ఏం రాయాలి, కా అంటే కే, ఫస్ట్ కే రాయాలి. కే తో ప్రాబ్లం ఉందా, కే అంటే ప్రాబ్లం ఉందా? లేదు, ప్రాబ్లం లేదు. మనం ఏమి పక్కన పెట్టే అక్షరం మీదే కాన్సన్ట్రేషన్. అప్పుడు ఏం చేయాలంటే సింబల్స్ చూసుకోవాలి, గుర్తులు చూసుకోవాలి. ఫస్ట్ కా అంటే పైన ఏముంది, తలకట్టు ఉన్నప్పుడు ఏ, ఇది ఒక్కటి రాసుకొని బట్టి కొట్టండి. తలకట్టు ఉంటే ఏ, దీర్ఘం ఉంటే ఏ, గుడి ఉంటే ఐ, గుడి దీర్ఘం ఉంటే డబల్ ఈ, కొమ్ము ఉంటే యు, కొమ్ము దీర్ఘం ఉంటే డబల్ ఓ, ఏత్వం ఉంటే ఈ, ఏత్వం ఉంటే ఈ, ఐత్వం ఉంటే వై, ఓత్వం ఉంటే ఓ, ఓనే అవు అంటే ఓ డబ్ల్యూ. ఇది రాకపోతే నీకెప్పుడు డౌట్లే. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? అలీషాకి అర్థమైతే, అందరికి అర్థమైపోయినట్టు, ప్రపంచానికి అర్థమైపోయినట్టు. అలీషా ఉండు ఉండు, నువ్వు ఇప్పుడు అనుమానం పెట్టద్దు మాకి, కొంచెం ఉండున్నా. నెక్స్ట్ అమ్మా, కా అయిపోయింది కదా అన్న, ఇప్పుడు నెక్స్ట్ రావాల్సిన సింబల్ ఏమ్మా, కూ అంట, కూ యా ఊరుకు నువ్వు. నెక్స్ట్ రావాల్సిన గుడి, గుడి అనాలి, గుడి దీర్ఘం. నువ్వు మాట్లాడకపోతే చింతలే, పక్క తీసి పెడతా చూడు, సీరియల్ గారా. అమ్మా ఫస్ట్ దీర్ఘం అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ రావాల్సింది గుడి. గుడికి ఏమమ్మా మనం నేర్చుకోవాల్సింది ఐ, అప్పుడు కీ అంటే కే ఐ అని గుర్తు పెట్టుకుంటే చాలు. మళ్ళీ ఇప్పుడు కీ రావాలి, కీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్ద అప్పుడు కే డబల్ ఈ రాయాలి, రెండు ఈలు రాయాలి. అలాగే కీ కూడా అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏం రావాలి అన్నాను, కు రావాలి. కు అంటే మీ కొమ్ము, కొమ్ము ఎప్పుడైనా రాని యు రాయాలి, అప్పుడు కు అంటే కే యు. అలాగే నెక్స్ట్ కూ అన్నప్పుడు డబల్ ఓ రాయాలి. అలాగే కే అన్నప్పుడు ఎత్తం, ఎత్తం వచ్చినప్పుడు ఏమన్నాము, ఈ రాయాలి అన్నాము. కే అంటే కూడా ఈనే రాయాలి, కై అంటే వై రాయాలి, కే వై, కే వై కై. ఒకవేళ ఒత్తం వచ్చింది అనుకో కే ఓ కో, ఒత్తం దీర్ఘం వచ్చింది అనుకో కే ఓ కో, అవుతం వచ్చింది అనుకో కే ఓ డబ్ల్యూ. ఇంతటితో కాకా కీకీలు ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చేసా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, డౌట్ ఉంటే అడగచ్చు. అర్థమైంది సార్ అంటారా? మళ్ళీ చెప్తా, 10 సార్లు చెప్తా,
సార్ ఇప్పుడు అది ఫస్ట్ అది కో తర్వాత కో వస్తే కూడా కే ఓనే పెట్టాలి, డబుల్ ఓ అమ్మా నువ్వు ఉంటుంది సార్ నేర్చుకోవాల్సింది ఇక్కడ, నువ్వు అక్కడ చూడకూడదు, సార్. నువ్వు ఇక్కడ నేర్చుకోవాలి. నువ్వు ఇక్కడ బొక్కలో ఉన్నంత వరకు నీకు ఏం రాదు, అర్థం కాదు. ఒత్తం వచ్చినా ఓ రాయాలి, ఓత్వం వచ్చినా ఓనే రాయాలి. ఇక్కడ నేర్చుకో, అక్కడ కాదు నేర్చుకోవాల్సింది. బంగారు మహేశ్వరి అర్థమైందా? సార్ ఆ సార్ ఒత్తం వచ్చినా ఓత్వం వచ్చినా ఓనే రాయాలి. ఇది బట్టి కొట్టు నువ్వు ఫస్ట్. ఇది కాదు, ఇది ఓకే సంబంధమే లేదు నీకు. ఆ సార్ క్లియర్ అమ్మా ఓకే సార్. అందరూ? సార్ నాకు చిన్న డౌట్ సార్, కాకేతం కింద అయితే కై ఉంది కదా సార్, కై అంటే వై. చెప్పు. దాని దగ్గర అండి కే వై వస్తుంది కదా సార్, ఇప్పుడు వేరే దాని మీద పోవద్దు, వేరే దాని మీద పోవద్దు, ఉన్నది ఉన్నట్టు నేర్చుకో చాలు. అంటే ఇప్పుడు ఏ అక్కర్లేదా సార్, కే వై పెట్టేస్తే మళ్ళీ నీకు అదే సరిపోతుంది అంటున్నా, మనం ఇప్పుడు చిన్నపిల్లలమా పెద్దోళ్ళమా చెప్పిడి. అంటే సార్ నేను అడిగిన దాంట్లో మామూలు చిన్న క్లారిటీ కదా ఇప్పుడు సార్. వద్దు, ఓకే సార్ నీ క్లారిటీకి నేను సింపుల్ ఆన్సర్ ఇచ్చినాను. ఇప్పుడు వద్దు. ఓకే సార్ చిన్నపిల్లలకి అన్నమే పెట్టమంటారా, మటన్ బిర్యానీ పెట్టమంటారా అంటే ఏమన్సర్ ఇస్తావు తల్లిలా చెప్పు. మాలో అయితే పప్పన్నం పెడతారు సార్, ఎవరి పద్ధతులు బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అలా పద్ధతులు కాదు. మటన్ బిర్యానీ పెడతావా? బెటర్ సార్ పెడతావా? నాకు సమాధానం చెప్పు అంతే. పెట్టలేదు సార్. ఓకే సార్ అంతే నువ్వు అడిగిన ఇప్పుడు ప్రశ్న అలాంటిదే ప్రశ్న. చిన్నపిల్లోడు అంటున్నాం కదా, చిన్నపిల్లోడు అంటే అర్థం చెప్పు. వాడి శక్తి ఎంత, వాడి శక్తి ఎంత? రెండేటోళ్ళు అందరూ పిల్లకాయలే అంతే కదమ్మా, అందరు చిన్నపిల్లలమే మనం. అది ఓకే. ఏమా అందరికి ఏమైనా డౌట్స్? సో ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్తా, అసలు సిసలైన ఆట ఎక్కడ నడుస్తుంది రా బాబు అంటే, బాగినమ్మా సౌండ్ పెట్టకండి మీరు, బాగినండి. తలకట్టు దీర్ఘము, గుడి గుడి దీర్ఘము, కొమ్ము కొమ్ము దీర్ఘము, ఎత్తము ఏత్వము, ఐత్వము ఓత్వము, ఓత్వము ఔత్వము, వీటి మీదే సినిమా నడుస్తుందా కాదా? తలకట్టు అంటే ఆని, అంటే దీర్ఘమని, ఈ అంటే గుడి అని. సరస్వతి సరస్వతి ఓ సరస్వతి అక్క, నాకు డిస్టర్బ్ చేయొద్దమ్మా. రైట్. ఆ అంటే తలకట్టని, ఆ అంటే దీర్ఘమని, ఈ అంటే గుడి అని, ఈ అంటే గుడి దీర్ఘమని, ఊ అంటే కొమ్మని, ఊ కొమ్మ దీర్ఘమని, ఏ ఎత్వమని, ఏ ఓ ఓ ఔ. మీకు మీకు ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ రాయాలి అనుకుంటే ఇవి ఉపయోగపడతాయా, ఇవి ఉపయోగపడతాయా? ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. మనల్ని మన ఇంగ్లీష్ టీచర్లు, మన వాళ్ళు, మన టీచర్లు ఏం చేసినారు, ఎంతసేపు వీళ్ళు నేర్పించి వదిలేస్తున్నారు, కానీ వేరే సినిమా అంతా ఇది నడుపుతుందని ఎవరు చెప్పట్లా. ఇప్పుడు ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఎందుకు ఈరోజు స్పెల్లింగ్లు రాకుండా ఆడవాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఆడవాళ్ళే కాదు అందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ముఖ్యమైనటువంటి తీగలు ఎక్కడున్నాయమ్మా అంటే తలకట్టు దీర్ఘాల్లో ఉండేది. ఆ ఈలో లేవమ్మా, అందరికి ఆ ఈ నేర్పిస్తున్నారు మా వాళ్ళు. అదే సార్. ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఇంగ్లీషు? ఇంగ్లీషు ఇంగ్లీషు అంటారు, దాని బొక్క ఎక్కడుందో కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ తలకట్టు దీర్ఘాలు మనస్ఫూర్తిగా నాకు వస్తాయి సార్, ఎక్కడైనా అడుగు సార్, నాకు డౌట్ లేవు సార్ అనే తట్లు మీరు తయారు కావాలంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. నేను కూడా అదే చెప్పాను, నిన్న వీడియోలో కూడా నేను అదే చెప్పాను. తలకట్టు వస్తే ఏ రాయాలి, దీర్ఘం వస్తే ఏని రాయాలి, గుడి వస్తే ఐ రాయాలి, గుడి దీర్ఘం వస్తే డబల్ ఈ రాయాలి, కొమ్మ వస్తే యూ రాయాలి, కొమ్మ దీర్ఘం వస్తే డబల్ ఓ రాయాలి, ఎత్తం వస్తే ఈ రాయాలి, ఏత్వం వస్తే ఈ రాయాలి, ఐత్వం వస్తే వై రాయాలి, ఓత్వం వస్తే ఓ రాయాలి, ఓత్వం వస్తే ఓ రాయాలి, ఔత్వం వస్తే ఓ డబుల్ ఓ రాయాలి, ఎక్కడైనా పోయి ఎగరాలి. ఇది వచ్చా లేదా ఇప్పుడు చెప్పండి నాకు. అందరూ క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్.
అర్థమవుతుంది సార్. అనుమానం ఏం లేదు కదా, అనుమానం ఏం లేదు. లేదు సార్. అనుమానం ఉంటే ఈ రోజుతో దరిద్రం పోయించుకోండి. లేదు సార్. సో ఈ సినిమా మీద, ఈ సినిమా మీద నేను ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతాను నాన్న, అందరూ డిస్టర్బ్ లేకుండా సైలెంట్గా కూర్చొని నేను అడిగిన వాళ్ళు మాత్రం నిదానంగా క్లారిటీగా ఆన్సర్ ఇస్తే మీ జన్మలో మళ్ళీ ఇట్లా క్లాస్ మళ్ళీ ఎక్కడ వినిండ్రు. ఏమ్మా ఇంట్లో సామాన్లు పారేసుకుంటా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటానంటే వద్దు, బా మనస్ఫూర్తి క్లాస్ వినండి. అందరు మ్యూట్ పెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్ పెట్టుకోండి, అందరు మ్యూట్ పెట్టుకోండి, నేను క్లాస్ వింటాను. ఒక్కొక్కరితో మాట్లాడిస్తా, అందరితో మాట్లాడిస్తా, తప్పేం లేదనమా. రైట్, ఇంకో గంట క్లాస్ ఉంటుంది, అందరూ మాట్లాడాలి ఇప్పుడు. రైట్, ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు మాత్రమే మాట్లాడండి, వీళ్ళ వాళ్ళు అందరూ మౌనంగా వినండి. ఫస్ట్ సుధా గారు మీరే వచ్చేసేయండి, మీరు అయిపోకూడదాం. ఇక్కడ ఇది ఏమ్మా, ఇది కాదు సార్, పూర్తి అంటే కాదు కానీ అది కాపు సింబల్ అది. తలదండి. సింబల్ సార్, తలగా మీరు వాళ్ళందరూ కిరీటం మౌనంగా లేని ఉండాలి, రాదు, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. కిరీటం లేని రాదు సార్ అమ్మా అమ్మా ఉండమ్మా, వేరే వాళ్ళందరూ మ్యూట్లు పెట్టండి. పుష్పలత, సరస్వతి, సరస్వతి మాట అయితే మీరు ఆన్ చేస్తున్నారు, మ్యూట్ పెట్టమ్మా, మ్యూట్ పెట్టేసేయి. ఇంట్లో వాళ్ళ సౌండ్లు అన్నీ వస్తున్నాయి నాకు. శశికళ మీరు కూడా మ్యూట్ పెట్టండి, శశికళ గారు మ్యూట్ పెట్టండి, వింటున్నాను. మ్యూట్ ఆన్ చేస్తే నేను డిలీట్ చేస్తే ఇక్కడ నుంచి మిమ్మల్ని. రైట్, అందరు కామ్గా వినండి. అమ్మా ఈ అక్షరంని మనం చూసిన వెంటనే ఇంగ్లీష్లో ఏ అక్షరం గుర్తుకు రావాలి కే సార్, చాలు, ఇది మనకు ఫస్ట్, మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఇది. ఇప్పుడు ఈ అక్షరంకి బాగినండి, ఈ అక్షరంకి దో తలకట్టిస్తే ఏమవుతుందమ్మా, ఏ వస్తుంది సార్? కేఏ అవుతుంది. కేఏ అదే అక్షరానికి దీర్ఘం ఇస్తే, కేఏ సార్, అదే అక్షరానికి గుడి ఇస్తే, కేఐ సార్, గుడి దీర్ఘం ఇస్తే, కేఈఈ కొమ్మిస్తే, కేయు సార్, కొమ్ము దీర్ఘం ఇస్తే, కేడబ్ల్యూఓ సార్, ఎత్తం ఇస్తే, కేఈ సార్, ఎత్తం దీర్ఘం ఇస్తే, కేఈఏ సార్, అయుత్తం ఇస్తే, కేవై సార్, ఉత్తం ఇస్తే, కేఓ సార్, ఉత్తం దీర్ఘం ఇస్తే, కేఓ సార్, ఔత్తం ఇస్తే. KOW సార్, ఇక్కడే పొరపాటు అవుతున్నావు, నీ నోరుకు సరిగ్గా లేదు, ఓడబ్ల్యూ చెప్పు ఓకేనా, అది కన్ఫ్యూజ్ ఓడబ్ల్యూ. కావద్దు. ఓకే ఓకే రైట్, ఇప్పుడు పైనుంచి కింద దాకా చదివేసి ఇంక ఆపేయి. సరే సార్. కా కేఏ సార్, కాకు దీర్ సార్ వద్దు, సార్ లేడు ఇక్కడ, నువ్వే చదువు. కా కేఏ పలకాలి, ఇంట్లో కూర్చొని ఇట్లా ప్రాక్టీస్ చేస్తావా? అలానే కాదు సార్, ఇంట్లో కూర్చొని ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు అట్లా చెయ్యి, నేను లేను ఇక్కడ. కేఏ సార్ సార్ వద్దన్నానా, అలవాటు అయిపోయింది సార్, అలవాటు కాదు, ఇంట్లో కూర్చొని ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు అట్లా చెయ్యి. సార్ నేను చెప్తాను ఏర్పా బాగిన, నేను చెప్తాను, నేను నీకు రానప్పుడు నేను చెప్తా వినాలా. కా కేఏ కా కా కేఏ కా కి కే కి కీ కే డబల్ఈ లేదా కేఈఈ కీ కు కేయు కు కూ కే డబల్ ఓ కూ కే కేఈ కే కే కేఈ కే కై కే వై కై కో కే ఓ కో కో కే ఓ కో కౌ కే ఓ డబ్ల్యూ కౌ. ఈ మటుకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, అర్థమైందా సంతోషంగా ఉండండి. ఇప్పుడు నువ్వు చెప్తానంటే మళ్ళీ చెప్పమ్మా. ఉండమ్మా 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 ఉండమ్మా, ఇంకోసారి చెప్పమ్మా. ఉండమ్మా ఉండమ్మా, పొరపాటు ఎక్కడుందో ఉండమ్మా అంటున్నానంటే పొరపాటు చేస్తున్నాను అని అర్థం. చెప్పండి సార్. చెప్పు, పొరపాటు చేస్తున్నావు నువ్వు. ఉండు, ఇక్కడేమో కా అన్నావు, అవును సార్, కేఏ కా అనాలిగా. అదే సార్ కేఏ కా అన్లే కానీ అన్లే ఇప్పుడు అను. కేఏ కా ఆడ కూడా అదే సౌండ్ రావాలి, ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్ ఇప్పుడు చెప్పు. కేఏ కా కా కేఏ కా కి కేఐ కి కి కేఈ కి
ఉండమ్మా, మళ్ళీ చదువుతాను విను. ఓకే గొంతుతో పని. క కేఏ కేఏ ఆ రాగం ఈ రాగం రెండు సేమ్ కుదరాలి అక్కడ. కి కేఐ కి కేఈఈ కు కేయు కు కే ఓ కు కే కేఈ కే కేఈ కే కై కేవై కై కో కే ఓ కో కే ఓ కో కౌ కే ఓ డబ్ల్యూ కౌ. మళ్ళీ చెప్పు. ఉండు, ఈ ఈ టైప్ లో చెప్పేటప్పుడు తెలుగులో చెప్పేటప్పుడు ఏమో అదే సౌండ్ బాగా నీట్గా చెప్తున్నావు, ఇంగ్లీష్కి వచ్చేసరికి సౌండ్ సిన్నగా చేసేస్తున్నావు ఎందుకు? సరే ఇదే పలుకులు నేను చెప్తాను సార్ అనే వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, నేను చెప్తాను సార్ అనే వాళ్ళు రండి. నేను చెప్తాను సార్. వెరీ గుడ్, బాగా చెప్పాలి నాన్న. రైట్, మాట పడద్దు. ఓకే సార్. కా కేఏ కా కా కేఏ కా సూపర్ కి కేఐ కి కి కేఈఈ కి అద్దె కు కేయు కు కు కేఓఓ కు కే కేఈ కి కే ఓయ్ కే కే ఈ కే 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 కేఈ కే కై కేవై కై కో కేఓ కో కో కేఓ కో కౌ కేఓ డబ్ల్యూ అదే. కౌ. దీని వల్ల ఏం అర్థమవుతుంది అంటే సౌండ్స్ ఆ ఫీలింగ్ అన్ని బయటపడతాయి, దీన్నే ఫొనెటిక్ సౌండ్స్ అంటాం మనం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? మనము ఏదో నాకు వచ్చులేని ఫీలింగ్ తో ఉంటామమ్మా కొన్ని సందర్భాల్లో, కానీ అక్కడ చెప్పడానికి పోయినప్పుడు రాదు. ఇక్కడే ఇది బునాది అంటారు నాన్న. ఈ బునాది ఎవరు నేర్పించట్లా? అర్థమైందా? మనం ఎంతన్నా తెలుగులో నేర్పిస్తున్నాం కానీ ఇంగ్లీష్లో ఎవరు నేర్పిస్తున్నాడు చెప్పు. అందుకే నా బాధ, మీకు బాధ, నాకు బాధ, ప్రపంచం బాధ, ఇదే బాధ. ఇప్పుడు సుధా గారు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, చెప్పు ఇప్పుడు. లేదమ్మా. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారా? వాళ్ళకి ఏమైనా ఉన్నారు. డిస్టర్బ్ అని మీరు అరసట్లేదా, లేకపోతే ఎట్లా మీ గొంతు ఉండేది అంతనా? లేదు సార్, బాగానే ఉంటుంది సార్. అరవమంటే లేదు, అరుస్తాను అర్సాలి. సుధా గారు ఇప్పుడు పవర్ చూపించండి. సరే. కేఏ కా ఉండు 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 కా ఉండు, మళ్ళీ వచ్చినావు నువ్వు. కేఏ ఖా అన్నప్పుడు కేహెచ్ఏ అవుతుంది, అది ఓకే సార్, పెద్ద అక్షరానికి వెళ్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సరే సార్. కా కేఏ కా కా కేఏ కా పాయ్ పాయ్ ఎత్తిపోయే స్కీమ్ సార్. ఎత్తిపోయే స్కీమ్ అంటున్నా. కి ఓయ్ కేఐ కి ఫస్ట్ ఇది చెప్పమ్మా, ఇవి రెండు అయిపోగొట్టు. కా కేఏ కా కా కేఏ కా వరిని మనిషి సుధా గారు, ఇది ఏ సౌండ్ ఉందో ఆ కేఏ కూడా అదే సౌండ్ పట్టమ్మా. సరే సార్, కొంచెం టెన్షన్ గా ఉంది సార్. ఎందుకు టెన్షన్? ఇన్ని రోజులు నువ్వు ఎంత ఫాస్ట్ ఉన్నావు తెలుసా? ఇన్ని రోజులు నాకు ఫస్ట్ ఫస్ట్ టైం నువ్వు ఎందుకు మాట్లాడుతుంటే మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మరి? ఇప్పుడు చెప్పు. సచిపోవతలా స్కీమ్ పక్క జరిగి, ఇంకా మాట్లాడద్దు, ఇంకా మాట్లాడద్దు, ఇంకా మాట్లాడద్దు. నేను మళ్ళీ చెప్తున్నా బాగిను. కా కేఏ కా సింపుల్ కాబట్టి సింపుల్ గానే చెప్పా. రెండోది వచ్చేసరికి దీర్ఘం ఇది. కా కేఏ కా చెప్పు ఇప్పుడు సార్. చెప్పండి సార్. ఉండమ్మా. సుధా గారు చెప్పండి చెప్పండి సార్. చెప్పండి. కా కేఏ కా కా కేఏ కా ఆ రెండోది కూడా ఆగమ్మా, ఆడ ఎందుకు బ్రేక్ ఇస్తున్నావు? సరే సార్.
రెండోది లాగమ్మా, టైం లేదు నాకు. కా సార్ కేఏ కా సార్ కా కేఏ కా కి ఎందుకు అయ్యి కే ఎందుకు కై కి పరిగెత్తున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు రెండోది కరెక్ట్ చెప్తేనే ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఇడా కేఏ కా సార్ కాకు దీర్ఘం ఇస్తే కా కేఏ కేఏ ఏమవుతుంది, కా రెండో కేఏ ఏమవుతుంది చెప్పమ్మా, రెండో కేఏ ఏమవుతుంది, దీర్ఘం కా దీర్ఘంతో సార్ చెప్పమ్మా. దీన్ని పలికినావు కదా, దీన్ని అలా పలుకు కా మరి, చెప్పట్లా ఇప్పుడు. మళ్ళీ రెండు ఒకేసారి చెప్పు ఇప్పుడు. కా కేఏ కా కా కేఏ కా అరేని కా కేఏ కా సార్ అరేని, నీకు తలకాయ లేదు. కేఏ కా చెప్పు ఇప్పుడు. కేఏ కా అది సాగది అమ్మ, దాన్ని శాపన సాగ తీసినట్టు సాగది దాన్ని. మళ్ళీ ఇంకోసారి చెప్పు. కేఏ కా 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 కేఏ కా కి కేఐ కి కి కేఈఈ కి పు నువ్వు రెండోసారి చెప్పేటప్పుడు చంపుతున్నావు దాన్ని, అది బ్రేక్ అయితా ఉంది. సరే ఇంకొకరు రండమ్మా, ఎవరన్నా నేను బాగా చెప్తాను సార్ అనేవాళ్ళు రండమ్మా. ఆ వెరీ గుడ్, రండమ్మా. ఎవరు? మహేశ్వరి. ఆ బాగా చెప్పినన్నా. కేఏ కా ఆ కా కేఏ కా వెరీ గుడ్. ఆ కి కేఐ కి ఓయ్ కేఈఈ ఫస్ట్ వినమ్మా, సార్ నేను ఎట్లా చెప్తున్నా నా సామెత వినండి. సార్ కా కేఏ కా, ఇక్కడ ఒకసారి కా అంటున్నా, మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్పిన తర్వాత మళ్ళీ కా అంటున్నా, వినండి బాగా. కా కేఏ కా ఇది అయిపోయా, కా కేఏ కా ఇది అయిపోయా, కి కేఐ కి, కేఈఈ కి, కు కేయు కు. ఇక్కడ ఒకసారి పలకాలి, ఇక్కడ ఒకసారి పలకాలి, ఇక్కడ ఒకసారి పలకాలి, ఇక్కడ ఒకసారి పలకాలి, మీరు పలకట్లా. ఓకే సార్ ఆ ఇప్పుడు చెప్పు. కా కేఏ కా ఆ కా కేఏ కా కే కా మళ్ళీ చెప్పాలి అక్కడ, కేఏ కేఏ కా అది ఇప్పుడు చెప్పు మళ్ళీ కి. కి కేఐ కి ఆ కి కేఈఈ కి మళ్ళీ రావాలి, అర్థమైందా? ఫస్ట్ కీ మళ్ళీ తర్వాత కూడా కేఈ కీ. ఇంగ్లీష్ ని చెప్తున్నావు, తెలుగుని చెప్తున్నావు, ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్ ఇప్పుడు మళ్ళీ కు 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 కేయు కు కు అను అను మళ్ళీ పలు. కు కేయు కు కు కేయు కు అంటే మొత్తం కేయు కు స్టెప్పులు నాలుగు రావాలి. సార్ ఓకే సార్ కు ఇప్పుడు చెప్పు. కు కేయు కేఓ సార్ కొంచెం కు కేయు కు కు కేఓఓ కు పలుకు బాగా గట్టిగా పలుకు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా తిట్టే వాళ్ళు, పలుకు. అసలు సిసలైన దరిద్రం మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. అవును కదా, మా జీవితంలో మాకి చిన్నప్పటి నుంచి ఎవడు కూడా ఇట్లా నేర్పించలేదు. సార్ ఎందుకు అరుస్తున్నాడు ఇక్కడ? ఒక కాకాకిక్కిలు నేర్పించడానికి మాకు ఈ రోజు ఇంత ప్రాణాలు తింటున్నాడు సారు. ఈ ప్రాణాల జీవితంలో మన టీచర్లు తినింటే గనక మనం ఈ రోజు ఇంగ్లీష్ రాని వాళ్ళం అయితే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడన్నా అర్థమైందమ్మా? నాకు టైం పాస్ కాక రాలేదమ్మా ఇక్కడ, మీ తర్పించని కాదు. నేను అనేది ఏమంటే, స్పష్టత లేని చదువు వేస్ట్ అమ్మా, వృథా చదువు. అర్థమైందా? నేను ఇప్పుడు పరిగెత్తి పోవాలంటే నేను పోనమ్మా, నాకు ఒక క్లారిటీ కావాలి, పద్ధతి కావాలి, చెప్పడానికి మీకు నోరు రావాలి, ఇంట్లో ఇట్లా ప్రాక్టీస్ చేయాలి అంటున్నా నేను. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది ఓకేనా? ఇప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది విన్నారు కదా, ఓకేనా? ఇది ఇది ఇంకా ఒక అక్షరం మాత్రమే, మనం ఇంకా అక్షరం ఏ అక్షరంలో ఉన్నాము, కా అనేటువంటి అక్షరంలో ఉన్నాము, క్లియరా? ఇప్పుడు బాగినండి, నెక్స్ట్ అక్షరం ఏదమ్మా, నెక్స్ట్ అక్షరం ఏదమ్మా కాయిన తర్వాత?
తలకట్టు సార్. గా అమ్మ తలకట్ట అంటది, ఆ ఊరు నుంచి తలకట్ట అన్నా అమ్మ. మో నెక్స్ట్ గా కదమ్మా, కా అయిన తర్వాత ఏదమ్మా వచ్చేది. సో ఇప్పుడు గా అనే అక్షరానికి వెళ్తున్నాం. ఇట్లా ఒక్కొక్క అక్షరం మీద మనం వెళ్ళాలి, మన ప్రయాణం స్టార్ట్ ఇప్పుడు. అర్థమైందా? ఆ ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, నోడుతో. గా గి గి గు గు గే గే గై గో గో గౌ. ఇప్పుడు నేను గాగునింతము నేర్చుకుంటున్నాను. పైన తలకట్టుంది కాబట్టి జియేగా, పైన దీర్ఘం ఉంది కాబట్టి జియేగా, పైన గుడి ఉంది కాబట్టి జిఐకి. మాట్లాడద్దు. గుడి దీర్ఘం ఉంది కాబట్టి జిఈఈకి, కొమ్ముంది కాబట్టి జియుగు, కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి జిఓఓగు, ఎత్వం ఉంది కాబట్టి జిఈగే, ఎత్వం దీర్ఘం ఉంది కాబట్టి గే జిఈగే, ఎత్వము ఐత్వం ఉంది కాబట్టి జీవై గై, మొత్తం ఉంది కాబట్టి జీవోగో, మొత్తం దీర్ఘం ఉంది కాబట్టి జీవోగో, ఔత్వం ఉంది కాబట్టి జీవో డబ్ల్యూ. ఇట్లా నేర్చుకుంటే చదువు ఎందుకు రాదో నేను చూస్తా. గుణింతాలు పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ వస్తాయి నాన్న. అర్థమైందా? ఇప్పుడు నేను ఎట్లా చదివినాను అట్లా ఎవరు చదువుతారు, ఒక్కరు రండి ముందుకు రండి. పాత కొత్త ఎవరైనా కావచ్చు, భారతి కావచ్చు, ఇంకొక ఆయన ఇప్పుడు మౌనిక కావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. కొత్త పాత అనేది లేదు ఇక్కడ, రావచ్చు. ఎవరమ్మా? మహేశ్వరి. బాగా చెప్పాలా, ఇందాక ఎట్లా అరిసినాను అట్లా అరిసాలి నువ్వు కూడా. ఉండు గా, తలకట్టు ఉంది కాబట్టి జిఏ గా. ఇప్పుడు చెప్పు ఎందుకు. ఏ ఉండమ్మా, ఎందుకు జిఏ గా? తలకట్టుంది కాబట్టి, పైన తలకట్టుంది కాబట్టి ఏ పెట్టా జిఏ గా చెప్పు ఇప్పుడు. అంటే తప్పు చెప్తున్నాను సార్, అరే నేను ఎట్లా చెప్తున్నా చెప్పమ్మా, నిన్నే తప్ప ఎవరు అండ్రి నాన్న. సార్ గా పైన తలకట్టుంది కాబట్టి జిఏ గా. సార్ గా జిఏ గా పైన తలకట్టుంది కాబట్టి పలుకో. గా పైన తలకట్టుంది కాబట్టి పక్క జరుగు. ఇంకొక నెక్స్ట్ ఎవరు వస్తారు? నేను చెప్పినా సార్. ఎవరమ్మా? హేమా. హేమ ఉండమ్మా, అందరూ అందరూ మౌనంగా ఉండండి ఇప్పుడు. హేమ నువ్వు చెప్పనా, నేను ఇప్పుడు ఎట్లా చెప్పాను అట్లా చెప్పాలి. గాకి తలకట్టు ఉంది కాబట్టి జిఏ గా. సూపర్. సో పైన తలకట్టు ఉంది కాబట్టి జిఏ గా. ఎస్. నెక్స్ట్ గా జిఏ గా ఉండు. పైన తలకట్టు ఉంది కాబట్టి అని జిఏ అన్నావు, పైన దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘానికి ఏమి రాయాలి కాబట్టి జిఏగా. జిఏగా 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 అది గి జిఐ గి. ఎందుకు చెప్పాలి, రీజన్ చెప్పాలి, రీజన్. గుడి గుడి దీర్ఘం ఉంది గుడి గుడి ఉంది కాబట్టి గుడి ఉంది కాబట్టి జిఐ గి. నెక్స్ట్ గి జిఈగి గుడి దీర్ఘం ఉంది కాబట్టి. అది ఇలా నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకోవాలి. ఈ వీడియోని చూసి నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకోవాలి, మీరు పద్ధతిగా నేర్చుకున్నట్టు అయితే అది. నెక్స్ట్ గు జియుగు అది కొమ్ముంది కాబట్టి చెప్పాలి, ప్రతి దానికి చెప్పాలి కొమ్ముంది కాబట్టి జియుగు. గు గు జిఓఓ గు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి డబల్ ఓ గు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి డబల్ ఓమా. ఇది ఇది చూడు, నువ్వు పక్కవి చూడు, పక్కవి చూడు, పక్కవి చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ గే జిఈ గే జిఈ గే. ఎందుకు గే అంటే జిఈనే ఎందుకు వచ్చింది, ఏ పెట్టొచ్చుగా? లే సార్, గా పైన ఏత్వం అది చెప్పాలి. మీ మీ తాత అడిగినాడు, పక్కింటి తాత అడిగినాడు, ఎదురుంటోడు అడుగుతాడు ఏమని, ఇది ఎందుకు జీఈ పెట్టినావు అని అడుగుతాడు. ఏమగారు మీరు ఎందుకు జీఈ పెట్టినారు ఇక్కడ అని అడుగుతాడు. ప్రపంచానికి ఫైట్ చేయాలి నువ్వు. రే ఇడ ఎత్వం ఉంది, ఎత్వం వస్తే నేను ఎప్పుడైనా కానీ ఈయనే పెడతా, ఏరేది పెట్టా అని అలా. ఇప్పుడు అర్థమైందమ్మా? ఓకే సార్. గే గే ఎందుకు వచ్చిందంటే ఏత్వం ఉంది కాబట్టి జీఈ. ఈయనే రాయాలి, వేరేది రాయకూడదు.
అర్థమైందా? వెరీ గుడ్. ఇది ఇది గై. గై ఎందుకు వచ్చింది అంటే ఐత్వం ఉంది కాబట్టి వైనే రాయాలి, వైనే అదే రాయాలి వై. అంతే. నెక్స్ట్. గో గో ఇది గో ఎందుకు వచ్చింది అంటే ఉత్తమ్, ఓత్వం జీవో. ఉత్తమ్ ఉత్తమ్ వచ్చినప్పుడు ఓత్వం ఓ రాయాలి కాబట్టి జీవో. జీవో. ఇది గో, ఇది ఓత్వం కాబట్టి జీవో వస్తుంది. అది గో ఇది గౌ, ఇది ఔత్వం. గౌ అది ఇది ఔత్వం కాబట్టి జీ డబ్ల్యూ జీఓ డబ్ల్యూ వస్తుంది. ఇది ఔత్వం గౌ. ఇప్పుడు నీకే టెంకాయ కొట్టచ్చు, కూర్చోబెట్టి టెంకాయ కొడతాయి ఇప్పుడు ఏమో వచ్చి. సూపర్ అమ్మ, అది చెప్పాలమ్మా. ఇట్లా చెప్పండి అమ్మా, మీకు ఎందుకు రాదు నేను చూస్తానమ్మా. మీ టీచర్లా నేను సగర్వంగా చెప్తున్నా. ఇప్పుడు అర్థమైంది అందరికి? ఊకిన అరుస్తావు స్వామి, నువ్వు యా ఊరు నుంచి వచ్చినావు ఏం కథో అరిసేది కాదమ్మా. ఇది ఊకిన చెప్పు, ఈరోజు పాఠం నేర్చుకుందాము. గా అంటే జీయే, గా అంటే మీకు ఏం భోగానం కూడా అర్థం కాదు. అట్ట చెప్పాలా ఇప్పుడు హేమ చెప్పే చూడు, ప్రతిదీ అట్ట చెప్పాలా. అప్పుడు ఏమైపోతుంది, మైండ్లో నాటుకుపోతాయి. ఏమ్మా సరే సరే, మైండ్లో నాటుకుంటాయి, మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. జన్మలో మీరు తప్పు పేమైనా చేయరు. రైట్. ఇప్పుడు కాయపాయ గాయపాయ, నెక్స్ట్ రావాల్సిన అక్షరం ఏది? నేను ఇప్పుడు రాస్తాను, నాకు ఇప్పుడు ఆమె హేమ ఎలా చెప్పిందో అలా చెప్పేవాళ్ళు రావాలి, రెడీగా ఉండండి. హేమ ఎట్లా చెప్పిందో నాకు అట్లా చెప్పేవాళ్ళు కావాలి, విత్ సౌండ్స్, విత్ సౌండ్స్ చెప్పేటోళ్ళు కావాలి బాగా నీట్గా. చూడండి, చా చా చి చి చు చు చే చే చై చో చో చౌ. ఇంగ్లీష్లో నేను రాస్తా, నేను రాస్తా, రాసిన తర్వాత మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. చా అంటే సిహెచ్ఏ, ఎందుకమ్మా తలకట్టుంది కాబట్టి. చా అంటే కూడా సిహెచ్ఏ, ఎందుకమ్మా దీర్ఘం ఉంది కాబట్టి. చి అంటే సిహెచ్ఐ, ఎందుకమ్మా గుడి ఉంది కాబట్టి. చి డబల్ఈ, చి గుడి దీర్ఘం ఉంది కాబట్టి సిహెచ్ డబల్ఈ. చు అంటే సిహెచ్యు, ఎందుకు కొమ్ము ఉంది కాబట్టి. సిహెచ్ డబల్ ఓ, ఎందుకు కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి. చే సిహెచ్ఈ చే, ఎందుకు ఎత్తం ఉంది కాబట్టి. చే సిహెచ్ఈ చే, ఎత్తం దీర్ఘం ఉంది కాబట్టి. చై సిహెచ్ వై చై, ఎందుకు ఐత్వం ఉంది కాబట్టి. చో సిహెచ్ ఓ చో, ఎందుకు ఒత్తం ఉంది కాబట్టి. చో ఒత్తం దీర్ఘం ఉంది కాబట్టి సిహెచ్ ఓనే. చౌ సిహెచ్ ఓ డబ్ల్యూ, ఎందుకు ఔత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు దమ్మున్నోళ్ళు రండమ్మా, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవడన్నా చెప్పొచ్చు నాకు నీట్గా అర్థమైంది సార్ నేను చెప్తాననే వాళ్ళు రండి, లబలబ కొట్టుకోవద్దండి. ఎవరు? సుధా గారు మళ్ళీ వచ్చిరా, రా కమాన్ స్టార్ట్. ఐసా పైసా, నువ్వు అన్న ఉండాలి నేనన్నా ఉండాలి, రా. దానికి తలకొట్టు ఉండు ఉండు, నాకు ఫస్ట్ గే బ్రేకప్ చేస్తున్నావు నువ్వు, నాకు ఇంకోసారి పలుకు. చిన్న చానా పెద్ద చానా? అది ఇది చిన్న చాయే సార్. అంతే అట్ట చెప్పాలి, చిన్న చాని చిన్న చాగానే పలకాలమ్మా. నువ్వు ఏం చేస్తున్నావు, పీకి ఒకటి లాగుతున్నావు దాన్ని. చా సార్, సిహెచ్ఏ చా. ఎందుకు ఏ సిహెచ్ఏ? అలాని కాదు, తలకట్టు ఉంది కాబట్టి సార్ సిహెచ్ఏ. అట్లా చెప్పాలా, అట్లా చెప్పాలా, సుప్రీంకోర్టులో పెట్టినా కూడా నువ్వు అట్లే చెప్పాలా. తలకట్టు ఉంది, నేను ఏనే పెడతా, నువ్వు ఏడు మాట్లాడి కానీ అలా జడ్జి కాడ. చాకు దీర్ఘం ఇస్తే చా యాడుందమ్మా, చాకు యాడు దీర్ఘం ఇస్తామా? తలకట్టు ఉంది కదా సార్, అవును యాడు దీర్ఘం ఇస్తామా? నాకు చాకు దీర్ఘం ఇస్తే చాంటాడు ఇప్పుడు ఇంటికాడ తెచ్చి పెట్టినావా తలకట్టు ఉంటుంది. ఓయ్ నువ్వు కొండమ్మ చెప్పమ్మా. చాకు దీర్ఘం ఇస్తే చా సార్, చాలా పక్కన పెట్టు. చా సిహెచ్ఏ చా దీర్ఘం ఉంది కాబట్టి ఏ రాసిన ఇప్పుడు చెప్పు. అవును సార్, చి చాకు గుడిస్తే చి సిహెచ్ఐ చి. ఎందుకు చి మళ్ళీ చూడు, కావాలని ఇప్పుడు చి అంటదా అమ్మా? గుడిచ్చాం కాబట్టి సార్ ఐ సార్. అద్దే అద్దే అద్దే, అది రావాల్సింది నాకు. చి అంటే గుడి ఇచ్చినాం సార్, గుడి ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఐ పెట్టినా సార్, ఏమైనా కొట్లాడతామా రాను. లేదు సార్, అది
సార్ అది చాకీ అది గుడి దగ్గర వచ్చాం కాబట్టి సార్ అది చీ సార్ అది అట్రావాల సార్ అది చూ చాకు కొమ్మిస్తే చూ సార్ టీహెచ్ యు సార్ అంటే చాకు కొమ్ము సార్ కొమ్ము ఉంది కాబట్టి అనాల చా కొమ్ము ఉంది సార్ కొమ్ము ఉంది కాబట్టి యు అవును సార్ చా కొమ్ము దీర్ఘం ఇస్తే చూ సార్ అది సిహెచ్ ఓ చూ సార్ చూ ఒకటి చూ కాదు అది చూ సార్ మళ్ళీ అది సార్ చే సార్ చా క్యాప్టెన్ ఇస్తే చే దీని సిహెచ్ ఈ సార్ ఎందుకు ఈ ఎందుకు ఈ అదే చే పైకి ఎత్తము ఎత్తం ఉంది సార్ అక్కడ చూడు సార్ కంట్లో పెట్టుకుని ఏమైనా పెట్టుకుని చూడు సార్ ఎత్తం ఉంది సార్ అనాల నెక్స్ట్ చాకేతం ఎప్పులు తెచ్చే సార్ దీన్ని ఎత్తు ఇచ్చాం కాబట్టి అండి అది ఈ రావాలి నెక్స్ట్ చాకేతం కింద ఎత్తం సార్ సార్ ఏమైతుంది అది ఏమైతుంది చాకేతం కింద ఎత్తం సార్ అయితే ఏమైతుంది చై మరి ఇప్పుడు చెప్పు షో సార్ ఓయ్ సిహెచ్ వై వై ఎందుకు పెట్టినావు చెప్పు మళ్ళీ చెప్పు వై ఎందుకు పెట్టినావాడ అది చాకేతం కింద అయితే ఇచ్చాం కాబట్టి వై సార్ ఎత్తము అయిత్వం అంటారు దీన్ని అయిత్వం వచ్చింది కాబట్టి వై అనాలు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చో సార్ చాకోత్వం చెప్పులు చో అంటారు సార్ సిహెచ్ ఓ పెట్టాం సార్ అందుకోసం ఓత్వం పెట్టాం కాబట్టి అది వెరీ గుడ్ మళ్ళీ చాకోత్వం చో సార్ అది దానికి ఒత్తు వచ్చింది కాబట్టి సార్ చో చెప్పులు తెచ్చో సిహెచ్ఓ అది చౌ సార్ చాకౌత్వం ఇస్తే చౌ సార్ వెరీ గుడ్ సిహెచ్ఓ డబ్ల్యూ సార్ ఓకే ఇప్పుడు అర్థమైందమ్మా నాకు అర్థమైంది దీన్ని చాగునింతము అంటారు ఇంగ్లీష్ లో చాగునింతాన్ని ఈ విధంగా నేర్చుకోవాలి మనం ఈ జన్మలో మర్చిపోం సార్ మర్చిపోకూడదు ఈ జన్మలో కాదు చచ్చిపోయిన మర్చిపోకూడదు ఏ జన్మలో కూడా మర్చిపోకూడదు అంతే వెరీ గుడ్ అట్లా అరుచుకోవాలమ్మా ఏమి నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చా బదులు నువ్వు ఏమన్నా పెట్టుకో చా బదులు టా పెట్టుకో డా పెట్టుకో డి పెట్టుకో ఏదైనా పెట్టుకో నీ ఇష్టం నీ క్లారిటీ వచ్చేస్తావు అంతే నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా ఇప్పుడు చా అయిపోయింది కదా నెక్స్ట్ జా తీసుకుంటున్నాను ఈ రోజుతో క్లాస్ క్లోజ్ చేద్దాం ఓకేనా అయితే మిగిలినవన్నీ మీరు రాసుకొని బుక్లలో ఉన్నాయి కదా నీట్ గా ఇప్పుడు అర్థమవుతుందా బుక్కు బుక్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఇప్పుడు బుక్కులు లేవా బుక్కులు లేవా చూసుకోండి బుక్కులు తీయండి రెండో నంబర్ బుక్కులు తీయండి అందరు తీయండి రెండో నంబర్ బుక్కులు లేని వాళ్ళు ఊకొండండి ఏం ప్రాబ్లం లేదు మహేశ్వరి ఉన్నాయా మీ దగ్గర ఈ పాప మౌనిక నీకు ఇంకా కొత్తవి రేపు వస్తాయిలే ఇబ్బంది పడకు రెండో బుక్కు పేజీలు ఓపెన్ చేయండి ఆ పేపర్లు కూడా నేనే చెప్పునా ఓపెన్ చేస్తాం సార్ ఎనిమిది ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి కాగునింతాలు కాగునింతాలు కీగునింతాలు కీగునింతాలు అవన్నీ అలాగే ప్రాక్టీస్ చేయాలి సరే సార్ ఏమంటారు అందరూ ఓకే సార్ ఉన్నాయా లేదా బుక్కులు అందరూ ఊకి పడుకుని బాగా చల్లగా టిఫిన్ చేసి వచ్చినారు టిఫిన్ చేసి వచ్చినాం సార్ బాగా చల్లగా ఉంది మీరు మాట్లాడతా అంటే జొలపాటు పాడినట్టుంది మాకి ఇప్పుడు చా అయిపోయింది కదా నెక్స్ట్ జా ఇక్కడ చూడండి జా తలకట్టు జా జి జి జూ జూ జే జే జై జో జో జౌ ఇంగ్లీష్ లో చెప్పాలి ఇప్పుడు ఎవరు చెప్తారు ఊకిన ఇంగ్లీష్ అలీషా అలీషా కొడతా చూడు లేకపోతే అమ్మ జే జా జే జా ఓయ్ తిక్క తిక్క చెప్పొద్దు లేకపోతే వేరే వాళ్ళతో చెప్పిస్తా జి జే ఐ జి జి అనాలి లాగాలి చిన్న జేనా పెద్ద జేనా జేయినే జే వై జై జే ఓ జో జో జే ఓ డబ్ల్యూ జౌ జో ఇంకా ఆ పాప చిన్నపిల్ల కాబట్టి నేను అరసలేను అమ్మకి పాపం ఆ పాప ఆ మంటకు చెప్పడం రికార్డు ఏనా కానీ ఎట్లా నేర్చుకోవాలంటే
తలకట్ ఉంది కాబట్టి జేఏ, జా దీర్ఘం ఉంది కాబట్టి జా జేఏ, జా గుడి ఉంది కాబట్టి జే ఐ, గుడి దీర్ఘం ఇస్తే జే డబ్ల్యూ, కొమ్ము ఇస్తే జేయు, కొమ్ము దీర్ఘం ఇస్తే జే ఓ. ఇట్లా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకేనా? ఎవరు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. సరస్వతి చెప్తావా? ఇదే జానే చెప్తావా? మరి చెప్పు బా, నీట్గా చెప్పాలి, నాకు తప్పు తప్పు చెప్పకూడదు. ఎందుకు జా, ఎందుకు ఏ పెట్టినావు? జా వచ్చింది కదా ఫస్ట్, తలకట్ట అనాల, ఇదే తలకట్ట అనుకో, తలకట్టు. జాకి దీర్ఘం ఉంది కాబట్టి జిఏ, జేఏ, మళ్ళీ జిఏ అని తప్పు ఎందుకు చెప్తున్నావు? జేఏ జా గుడి ఉంది, జీ ఉంది కాబట్టి కాదు, గుడి ఉంది కాబట్టి జే ఐ, గుడి ఉంది కాబట్టి జే ఐ, గుడి దీర్ఘం ఉంది కాబట్టి జేఈ జీ, అవును సార్, కొమ్ము ఉంది కాబట్టి జే జేయు, ఉత జే కాదు జేయు, జేయు, కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి జే ఓవో, జూ. నీకు నేను చెప్పిస్తున్నాను, నాకు నువ్వు చెప్పిస్తున్నావు, నాకు అర్థం కాలే. బాగా చెప్పాలి తల్లి సరస్వతి, ప్రాక్టీస్ చేయండి. అమ్మా రేపు నేను ఉండను, రేపు హాలిడే తీసుకోండి చల్లగా, ఓకేనా? మర్నాడు మళ్ళీ ఇవే గుణింతాలే మొత్తం మీ చేతుల మీద రాయిస్తా, ఆ రోజు నాకు నీట్ గా చెప్పాలి అందరు. ఓకేనా? ఈరోజు అలా కొల్లి చేసినాము, చెప్పించినాను అంతవరకే, కానీ మీలో ప్రాక్టీస్ లేదు కదా, మీకు కూడా తెలుసు కదా మేము ప్రాక్టీస్ లేదు, మాకు ఇంకా తెలియదు. ఈ వీడియో మళ్ళీ రికార్డ్ చేసి పంపిస్తా చూడండి, ఎట్లా నేను ఎట్లా చెప్పించినానో అలాగా మీరు కూడా ఇంట్లో కూర్చొని బాగా నీట్ గా ప్రాక్టీస్ అయితే చేయాలమ్మా. ఓకేనా? భయం పడితే జీవితంలో నువ్వు ముందుకు రాలేవు, గుర్తుపెట్టుకో. ఈడు ఎవరు కొట్టేటోళ్ళు లేరు, తిట్టేటోళ్ళు లేరు నిన్ను, నేనేం తిట్టట్లే మిమ్మల్ని, నేను అరుచుకుంటుండా, నేను మిమ్మల్ని పేరు పెట్టి తిట్టట్లేగా, నాకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను అరుచుకొని చెప్తున్నాను తల్లి, మీరు కూడా అట్లా అరుచుకుంటే బాగుపడతారా అంటున్నాను అంతే. రైట్. సో మర్నాడు ఫుల్ వర్క్ సూపర్ సూపర్ సినిమా ఇంకా, ఓకేనా? అది సో ఇది మొత్తం సినిమా పగ్గాలు మొత్తం దీంట్లోనే ఉండేవి, మీకు ఇది అర్థం అయ్యేంత వరకు కష్టం. ఇంకోటి మెయిన్ సినిమా నడిపేది ఇది, దీన్ని మీరు వదలొద్దండి, ఇది మెయిన్ సినిమా నడిపేది. ఓకే, ఇది కాదు మెయిన్ సినిమా, ఇది కాదు, ఇది యువతల పక్కది తలకట్లు, ఆలు తలకట్లు కాదు, ఆ తలకట్ తిరగాలే మెయిన్, మనకి ఇవి వస్తాయి, ఇవి ఇవి సక్రమంగా వస్తాయి, డైరెక్ట్ చెప్పంటే ఇవి అంటాం. ఆ తలకట్టు దీర్ఘాలు చెప్పమన్నప్పుడు సత్య గొర్ర, తలకట్టు దీర్ఘము, గుడి గుడి దీర్ఘము, కొమ్ము కొమ్ము దీర్ఘము, ఎత్తము ఏత్తము ఐత్తము, ఒత్తము ఓత్తము ఔత్తము, తలకట్టు వస్తే ఏ, తల దీర్ఘం వస్తే ఏ, ఐ గుడి వస్తే ఐ, గుడి దీర్ఘం వస్తే డబల్ఈ, కొమ్ము వస్తే యు, కొమ్ము దీర్ఘం వస్తే డబల్ ఓ, ఎత్తం వస్తే ఈ, ఏత్తం వస్తే ఈ, ఐత్తం వస్తే వై, ఓ అంటే ఓ, ఓత్తం వస్తే ఓ, ఔత్తం వచ్చిన ఓ డబ్ల్యూ. ఈ విధంగా అర్థం చేసుకుంటే గనక మనం రాసే ప్రతి అక్షరంలో ఇవే తప్ప వేరేవి రావు. ఇప్పుడు అర్థమైందా?